తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ల పరిస్థితి దౌర్భాగ్యంగా మారిపోయిందని ఏబీవీపీ హాస్టల్స్ కోకరుండర్ మార్వెలి రంజిత్ కుమార్ పేర్కొన్నారు. సిరిసిల్ల పట్టణంతో పాటు సిరిసిల్ల జిల్లాలోని పలు హాస్టళ్లను సందర్శించిన సందర్భంగా ఏబీవీపీ కన్వీనర్ రంజిత్ మాట్లాడుతూ అద్వానంగా తయారైన జైళ్ల కంటే హీనంగా తయారైన హాస్టళ్ల పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం వహిస్తుందని ఎక్కడికక్కడ వారి సమస్యలు తిష్టవేసుకుని కూర్చున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా హాస్టల్ పరిస్థితి జైళ్ల కన్నా హీనంగా తయారైందని మంత్రి కేటీఆర్ సొంత నియోజకవర్గంలో కూడా హాస్టల్ విద్యార్థులు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవెలి రంజిత్ పేర్కొన్నారు. శనివారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో బీసీ హాస్టల్ సందర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. 30 రూపాయల నుండి 50 రూపాయలతో 3 పూటల హాస్టల్లో భోజనం ఏ విధంగా అందజేస్తారని ఆయన ప్రశ్నించారు. గురుకుల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం సరైన భోజనం అందించలేదని అక్కడి పరిస్థితులను కూడా సరైన విధంగా పట్టించుకోవడం లేదని పేర్కొన్నాడు. 7 సంవత్సరాలుగా మెస్ ఛార్జీలు పెంచకపోవడం వల్లనే కాంట్రాక్టర్లు కూడా నాణ్యత లేని భోజనాన్ని వడ్డిస్తూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఈ సందర్భంగా పేర్కొంటున్నారు. సర్కారు 30 రూపాయలలోనే ఒక స్టూడెంట్ కు 2-3 పూటల క్వాలిటీ ఫుడ్ పెట్టాలన్న నిబంధనతో ఏ విధంగా ఆహారం పెట్టాలన్న సంశయంతో వారిని దూరంగా ఉంచుతున్నారని పేర్కొన్నారు. జైళ్ల కన్నా హీనంగా మారిన హాస్టల్ విద్యార్థుల పరిస్థితిపై వెంటనే సంధించాలని లేనట్లయితే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని పేర్కొన్నారు. వీటితో పాటు మెస్ కాస్మెటిక్ ఛార్జీలు కూడా పెంచాలని సందర్భంగా మంత్రిని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్డి కన్వీనర్ లోపల్లి రాజు, లోకేష్, విజయ్, కార్తీక్, హేమంత్, తరుణ్ తో పాటు వినాయక్, వివేక్ తదితరులు హాజరయ్యారు. హాస్టల్ సమస్యలు వెంటనే పరిష్కరించాలి. హాస్టల్ సమస్యలు వెంటనే పరిష్కరించాలి. విద్యార్థులు వెంటనే పెంచాలి. విద్యార్థులు వెంటనే పెంచాలి. పర్మనెంట్ బిల్డింగ్ వెంటనే పెంచాలి. పర్మనెంట్ బిల్డింగ్ వెంటనే పెంచాలి. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీ పాదరంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి బీసీ హాస్టల్లో ఈరోజు హాస్టల్ అభియాన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ హాస్టల్ లోపల కనీసం మౌలిక వసతులు కాకుండా అలాగే బెడ్స్ లేకుండా విద్యార్థులకు దోమలతో అరకొర వసతిలో టాయిలెట్స్ లేక టాయిలెట్స్ ఊడ్చడి కోసం స్వీపర్ లేక విద్యార్థులంత నరకయాతన పడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రం లోపల మెచ్చాడు చాలి చాలని మెచ్చాడుతో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందడంలో ఈ రాష్ట్రం లోపల మెచ్చాడులు 1500 మెచ్చార్జులతో రోజుకు 50 రూపాయలకు 50 రూపాయలతో 2 పూట భోజనం 2 పూటల భోజనం తర్వాత ఆ మెను ఏ విధంగా అందిస్తారని రాష్ట్ర ప్రభుత్వం సూటిగా అడుగుతా ఉన్నాం. అయ్యా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మీ ముఖ్యమంత్రి గారి మనవడు కేవలం రోజు 50 రూపాయలకు భోజనంతో రోజు తింటున్నాడు సందర్భం అడుగుతా ఉన్నాం.